కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ అన్నారు. కరీంనగర్లోని శివనగర్ బైపాస్ రోడ్లోని వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రవాణా డ్రైవర్లందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. వాహనాల ఇన్సూరెన్స్ 50% తగ్గించాలని, ఆర్టీఏ కార్యాలయం దళారీ వ్యవస్థ అరికట్టాలన్నారు. దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ కట్టే విధంగా ఇంటర్ స్టేట్ ట్యాక్స్ ఉండాలని, హైవేల్లో లారీ డ్రైవర్స్ డీసీఎం డ్రైవర్స్ విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రవిశంకర్తో పాటు రాష్ట్ర బీపీటీ ఎంఎం కార్యదర్శి యాదయ్య, కన్వీనర్ సమ్మయ్య, బండి మల్లయ్య, వ్యాన్ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు తదితరులు పాల్గొన్నారు. ట్యాక్స్ అనేటువంటిది మినహాయించాలా, పార్కింగ్ సౌకర్యం కల్పించాలా, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈరోజు ఇంటి ఇంటికి కూడా 5 లక్షల ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి అనేటువంటి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అడుగుతా ఉన్నాం మేము. అదేవిధంగా వీళ్లకు ఆర్టీఆఫీలో దళారులు లేకుండా నేరుగా పని కావాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు డ్రైవర్ ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయలు వాళ్ళ యొక్క కుటుంబానికి ప్రమాద బీమా, 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందేటువంటి విధంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.